ఆ ఇద్దరు మంత్రుల మధ్య చాలా తేడాలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు మరియు ఇందుపూరు గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన అమృతధార వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. వీటిని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వద్ద తాను పనిచేశానని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద కూడా పనిచేశానని, అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉందన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే గ్రామ సభలు నిర్వహించాలని కోరడం చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న 5 సంవత్సరాలు కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి అభివృద్ధి పదంలో కావాలని, ముందుండి నడిపిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డి కోటారెడ్డి, బీద గిరిధర్ రెడ్డి, ఎంపీపీ శశిరేఖ కార్యకర్తలు పాల్గొన్నారు. కారణం ఏంటంటే, అది గవర్నమెంట్ డబ్బుతో చేసినాం, గవర్నమెంట్ డబ్బుతోనే మెయింటైన్ చేయాలి. అది ఒకసారి మనం కట్టి ఇస్తే త్రూ గవర్నమెంట్ అన్నీ నడుపుకోవాలి. అది జరగక కోవిడ్ లోడ్ పెట్టాం, క్లోజ్ అయిపోయింది. అక్కడ దాదాపు 4 ప్లాంట్లు, కోవిడ్ తోటి 5 ప్లాంట్లు, 5 క్లోజ్ అయ్యాయి. మేము సొంతంగా మా ఫౌండేషన్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, అంటే మేము అంత ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాం. 2017లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్, ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఒకసారి ఉదయగిరి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఆ రోజు అసలు నేను పాలిటిక్స్లోకి వస్తానని కూడా ఆలోచన కూడా లేదు. సేవ చేయాలనే భావనతో అక్కడ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఏ గ్రామానికి పోయినా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి, సార్ మా ఊర్లో సమస్య ఉంది, ఫ్లోరైడ్ ప్రాబ్లం, మా ఊర్లో ఒక ప్లాంట్ పెట్టండి. అట్టా ఉదయగిరిలో చాలా పెట్టున్నాం, దాదాపు 30-35 ప్లాంట్లు పెట్టున్నాం ఒక్క ఉదయగిరిలో. కావిల్లో 18 ప్లాంట్లు పెట్టున్నాం. అంటే తెలియకుండా జిల్లాలో ఈరోజు నేను ప్రజల్లోకి వచ్చా. ఇక్కడ మేమిద్దరం కూడా ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాం, కానీ ఏదో ఇక్కడ సంపాదించుకొని పోయే కేసులు కావు 2, ఎమ్మెల్యే కానీ నేను కానీ. మా సొంత డబ్బు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇంతకుముందు మీరందరూ చూసుంటారు పరిస్థితులు, ఒక్క రూపాయి సొంత డబ్బు అనేది లేకుండా ఎంతసేపు చూసినా ఊళ్ళోళ్ళ మీదనే నడిపించారు. అది కూడా అక్కడ వరకు ఆగుంటే బాగుండేది, అక్కడ వరకు ఆగల. సంపాదన విపరీతమైన సంపాదన, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు, ఎందుకంటే మంచి కార్యక్రమానికి వచ్చి ఉన్నాను. సో అటువంటిది చెప్పాలంటే కూడా నాకు నచ్చటంలే. ఈ జిల్లాలో చెప్పాలంటే జిల్లాలో మొత్తం కూడా అదే పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నేను ఆ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా, పార్టీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా, ఏదో కారణాల వల్ల మారాను, పార్టీలోకి వచ్చా, ప్రజా జీవితంలోకి వచ్చా, ప్రజల్లోకి వచ్చా, గెలిచాం, మీ అందరి పుణ్యాన్ని గెలిచాను. ఇక్కడ ఈ ముఖ్యమంత్రుల దగ్గర అక్కడ చూసిన ఎంత తేడా అంటే చెప్పేది కాదు మాటల్లో. మొన్న ఢిల్లీ వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు, ఒక్క నిమిషం కూర్చోడు, ఒక్క నిమిషం, దాదాపు 10 మందిని కలిసి ఉంటాడు, 10 మంది మినిస్టర్స్ని. అది కూడా ఏది, ఈడ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నాం, మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత దెబ్బతిందో ఈ రాష్ట్రం. ప్రతి ఒక్కరు జరిగిపోయి స్వయంగా ఆయనే, ఇంకొకటి ఆయన దగ్గర ఉండే మంచి గుణం, మన ముఖ్యమంత్రులు ఎంపీలందరినీ కూడా రమ్మనేది. ఇంతకుముందు ఎంపీలు ఇద్దరే, ఆ ఇద్దరే ఎక్కడైపోయినా 3వ ఎంపీ కూడా రాకూడదు, ఆ ఇద్దరితోనే పోవాలి. ఇక్కడ ఎట్లుందంటే అందరిని రమ్మంటున్నాడు, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ దగ్గరికైనా, అంటే నంబర్ 1 దగ్గరికైనా రాండి. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ
అంటే అంత స్వతంత్రం ఇస్తున్నాడు ఒక ఎంపీ అంటే ఎంపీ కూడా వాల్యూ. సో మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మనం పనిచేయాలా, కష్టపడి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనం కనీసం 50% అన్న దాంట్లో మనం చేయాలి ఏదో ఒకటి. ఈరోజు మీకు కావలి కాన్స్టిట్యున్సీ మీరు చూడండి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక హార్బరు ఇదే కాదు ఎయిర్పోర్టు అది కాకుండా వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కావలి అనేది రేపు చరిత్రలోనే నిలిచిపోద్ది. మీ అందరికీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అదృష్టం, నాది ఎంపీగా అదృష్టం. ఈ 5 సంవత్సరాల్లో మీరు కావలిని వేరే కావలిగా చూస్తారు. కావలి కాన్స్టిట్యున్సీయే మారిపోతుంది. మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది నేను నిన్న గ్రామ సభ అనేది పెట్టించారు ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది 13,326 గ్రామాల్లో జరిపించారు ఒకటే కింద ప్రతి గ్రామంలో కూడా. ఈరోజు మీరు ఎక్కడ ఈ 5 సంవత్సరాలు మీరు చూసుండ్రు ఇప్పుడు జరగబోయేది మీరు చూస్తారు చూడండి. గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కానీ 45 సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్తో ఏదో ఆయన పైన కింద పడి నిన్న మీరు విన్నారో లేదో జనసేన మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు అతని దగ్గర మనం నేర్చుకోవాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఆ 1వ తేదీ పెన్షన్ కానీ ఏమి చెప్పాడో అది చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు చేస్తున్నాడు. నేను కూడా అతని దగ్గర నేర్చుకోవాలా అతని దగ్గర నేను ఉండడం కూడా చాలా గర్వంగా ఉంది నాకు అని పబ్లిక్ మీటింగ్లో మీరు విన్నారో లేదు మీరు విన్నారా చాలా గొప్పగా చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ చూస్తున్నారు కదా అతనే ఎంత గొప్పగా చెప్తున్నాడు. నిన్న ఈ గ్రామ సభలు అనేది అతని కాన్సెప్ట్ అతను పట్టుబట్టి ఆయన పంచాయతీరాజ్ మినిస్టరు ఇది ప్రతి గ్రామంలో చేయాలా అనే ప్రపోజల్ పెట్టించి మన ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి ఇంత పెద్ద ఎత్తున చేశారు రాష్ట్రంలోనే. రేపు ముందు కూడా ఉపాధి పథకం కింద మనకి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది తప్పకుండాను. ఈరోజు ఈ గ్రామానికి రావడం నేను ఈ అమృతధార కింద బీపీఆర్ ఫౌండేషన్ కింద ఇది చేయడం మీ అందరూ సహకారం చాలా సంతోషం. మీ అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పేది అభివృద్ధి అనేది మీ ముందు కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టు ముందుకు పోయేటట్టుగా చూడండి. ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మనం మనం సర్దుకొని ముందుకు పోయేదానికి చూడండి. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గ్రామాన్ని దానత్వం తీర్చాలి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. సమాజంలో మనిషికి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటిది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది. ఈ దేశం బాగుండాలంటే ప్రజలందరూ ఆహారంతో పాటు పరిశుభ్రమైనటువంటి నీరును సేవించడం జరిగితే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని ఆలోచనతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా 100 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఈరోజున మనం 800 పార్లమెంటు సభ్యులుగా మన మోపూరు గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ని మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇది మోపూరు వ్యవస్థలు అందరూ కూడా ఒక శుభచూచకంగా కూడా భావిస్తున్నాం. దాదాపు గంటకి 1000 లీటర్లు ఇచ్చేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అసౌకర్యం లేకుండా వచ్చి నీళ్లు తీసుకోబోయేటట్టుగా కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. చాలామంది వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కంటిన్యూ చేసేదానికి అమృతలాగానే వర్షిస్తూ నిరంతరం ప్రజలకి దాహ తెప్పించేదానికి చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకుంటూ రోజువారీ కొత్త గ్రంథ పాత గ్రంథ కానీ నిరంతరం ఇది కొత్తదిగానే నిర్వహిస్తూ ఏ ఒక్క సమస్య వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళ టీం స్పందించి ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి చాలా గొప్ప కార్యక్రమాలు. జనరల్గా ఒక్కరోజు దానం చేయడం చాలా గొప్ప కానీ నిరంతరం దాన్ని కొనసాగించడం చాలా కష్టం.
ఈరోజు అది ఒక ప్రభుత్వాలు ఈరోజు వైఫల్యం చెంది. గతంలో మనం చూసాం, గత 5 సంవత్సరాలుగా ఏసీబీ ప్రభుత్వ పథకాలలో కానీ అమలులో కానీ అభివృద్ధిలో కానీ రూపొందినటువంటి పరిస్థితి. కానీ అనుకరణ ఏపటిగా ఈరోజు నిరంతరం కూడా నెల్లూరు జిల్లాని కాపు కాచుకుంటూ ప్రజలందరికీ తాగత తీర్చాలి, ప్రజలందరూ కూడా మంచినీరు తాగాలి. తన వంతు ఈ గత మీద ప్రతి ప్రాంతవాసిగా ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాదు, ఎంతోమంది పేద పడిగి పరిచిన వర్గాలు సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు వారు మంచినీటి పథకాన్ని పెట్టడం, ఈ పథకం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది తాగతం తెచ్చడం, ఇది ఒక్కటే కాదు ఇంకా కూడా ఎన్నలేని సేవలు చేయాలి, ప్రాంతానికి అభివృద్ధి కావడానికి ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా రావటం, ఆయన రాగానే నెల్లూరు జిల్లాలో కూడా కూడా అన్ని పార్టీలు అన్ని సీట్లు కూడా మనం గెలుచుకోవటం, ఈరోజు రాష్ట్రంలో రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఏసీబీ ప్రభుత్వంలో చేయని పనులన్నీ కూడా ఈరోజు తెలుగుదేశంలో జరుగుతున్నాయి. ఒక్క నాయకుడు మారితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది చూస్తున్న ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో కూడా ఈరోజు అభివృద్ధి పథకాలు ముందుకు పోతున్నారు. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు సోమసర డ్యాంకి వచ్చాడు, సందర్శించాడు, రైతులందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు, నేనున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైతులకు సాగునీరు అందించేందుకు సోమసర డ్యాంలో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చారని ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. వారికి తోడుగా మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఇండస్ట్రీస్ రావడానికి బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన జిల్లాలో పుట్టిన నాయకుల కంటే కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాని అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్, ముఖ్యంగా మన నెల్లూరు కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, అదేవిధంగా పక్కనే రామాయపట్నం ఇచ్చాడు, అదేవిధంగా రేపు తొందరలోనే జగన్ హార్బర్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇప్పుడే అన్నతో మాట్లాడితే ఎయిర్పోర్ట్ గురించి కూడా నేను రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి తొందరలోని ఎయిర్పోర్ట్ ను కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా అన్న కూడా అభివృద్ధి చేశారు. ఆయన దేశంలోనే ఉన్నటువంటి నల్లమూల నుంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం, కావాలని ఒక పక్క వ్యవసాయ రంగంగా రెండోది పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి స్థానికంగా నేను అన్నా నేను కలిసి కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం నడిపేదానికి మేము ఇద్దరం కూడా కృషి చేస్తామని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తాం. అన్న ఆధ్వర్యంలో ఇంకా ప్రతి ఊరిలో కూడా ఈ బుద్ధిగారు గారు అమృత ధార రావాలి, నిరంతరం కూడా ప్రజలందరూ కూడా సేవ చేయాలని ఆలోచన. సిఎంఆర్ చందన ప్రదర్శ్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.